పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్లే తన కారు యాక్సిడెంట్ అయిందని ఆరోపించారు మహిళా అఘోరి. పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారు తన చేతికి వచ్చే వరకు పాదయాత్ర చేస్తానన్నారు. యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాల్లో పూజలు చేసేందుకు వెళ్తున్నానంటున్న అఘోరితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. వైజాగ్ లో ప్రత్యేక పూజలు చేసిన లేడీ అఘోరి కర్నూలులో ప్రత్యక్షమైంది. కర్నూలులో కారు కొంత రిపేర్ కావడంతో అక్కడ షోరూమ్ లో కారు రిపేర్ కోసం ఇచ్చి పాదయాత్రగా హైదరాబాద్ బెంగళూరు హైవే పై వెళ్తున్నటువంటి పరిస్థితి. మధ్య మాట్లాడేందుకు లేడీ అఘోరి ఉన్నారు. అమ్మా, ఇక్కడికి యాగంటి వెళ్తున్నాను. ఆర్ఆర్ మాధవ్. అంటే కారు ఏమైంది? కారు ఏమైంది? పోలీసు వాళ్ళ తొందరపాటు వల్ల యాక్సిడెంట్ అయింది. ఎక్కడైందమ్మా? ఏమన్నా ఇబ్బంది అయిందా మీకు? ఏ ప్రదేశంలో యాక్సిడెంట్ అయిందమ్మా? నో కామెంట్స్, నో కామెంట్స్. యాగంటిలో పూజల తర్వాత ఎక్కడమ్మా మీ పైన? వైజాగ్ లో సంపూర్ణంగా మీ కార్యక్రమం జరిగింది. వైజాగ్ లో పూజ కార్యక్రమాలు అన్ని చోట్ల బాగానే జరిగినాయి, ఇక్కడ కూడా బాగానే జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ సందర్శించబోతున్నారమ్మా? ఓన్లీ యాగంటి, మహానంది, శ్రీశైలం. కారు ఎప్పుడు నా చేతికి వచ్చే వరకు అప్పటిదాకా పాదయాత్ర. ఇప్పుడు లోపల రిపేర్ కంప్లీట్ అయితే తెలియదు, నా చేతులు లేదు. అది వాళ్ళైతే నో కామెంట్స్. ఎన్ని రోజులు కర్నూలు జిల్లాలో? నో కామెంట్స్. కర్నూలు జిల్లా అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసులు ఇంకా ఇబ్బందులు పెట్టండి, డైరెక్ట్ ఒకటేసారి చంపేయచ్చు. ఈ ఇన్ని ఇబ్బందుల కంటే డైరెక్ట్ ఒకటేసారి ఉరి శిక్ష చేస్తే అయిపోద్ది. హరహర మహాదేవ్. మీ కారు ఏ మేరకు దెబ్బతింది? ఎక్కడ యాక్సిడెంట్? సో మొత్తం మీద అయితే లేడీ అఘోరి కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఇబ్బందులు పెట్టడం వల్లనే తన కారు యాక్సిడెంట్కి గురైంది. కారు యాక్సిడెంట్కి గురి కావడం వల్ల అదేవిధంగా పోలీసులు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కారు ఎప్పుడు రిపేర్ అవుతున్న విషయాన్ని అయితే ఇంకా చెప్పలేను. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ప్రముఖ శైవక్షేత్రాలైనటువంటి యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాను. తర్వాత ఎక్కడికి తన పయనం ఉంటుందని కూడా లేడీ అఘోరి ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా కొన్ని సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ కూడా లేడీ అఘోరి చేశారు. సో తనను చంపేస్తే ఒకేసారి పీడబోతుంది, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దీనివల్ల కూడా కొంత నేను సఫర్ అవుతున్నానని కూడా లేడీ అఘోరి చెప్పినటువంటి పరిస్థితి. లేడీ అఘోరిని చూసేందుకు కూడా ఏదైతే బెంగళూరు హైవే, అదే బెంగళూరు హైదరాబాద్ హైవే అంతా కూడా జనాలతో కిక్కిసిపోతున్నటువంటి పరిస్థితి. లేడీ అఘోరి బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు కూడా జనం భారీగా తరలి రావడంతో నేషనల్ హైవే కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ABN Teluగు, కర్నూలు నుంచి.